హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి చంద్రకాంతలు. ఇది పెసరపప్పుతో చేసేదండి స్వీటు. ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన స్వీట్ అండి ఇది. చాలా సాంప్రదాయంగా వండుకునే వంట అండి ఇది. ఈ స్వీట్ని మనము దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకుంటారండి చాలామంది అమ్మవారు పూజలు చేసేటప్పుడు. ఫ్రెండ్స్, ఇదే మొదటిసారి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి నేను. దీన్ని ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. నేనైతే పొట్టు ఉన్న పప్పుని తీసుకున్నానండి. పొట్టులోని పప్పుతో నేనే చేయొచ్చు ఈ స్వీట్ని. అనమాట మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా నేను గ్రైండర్లో వేసానండి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయకండి. ఇవ్వండి, ఇలాగా ఈ ముద్ద వచ్చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇంకా ఉన్న మిగతా దాన్ని కూడా మనం ఇలాగే వేసుకోవాలనుకున్నానండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 గ్లాస్ తీసుకున్నారనుకోండి పొట్టుపప్పు అయితే 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలండి. అదే నార్మల్ పప్పు అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇలా వేడి చేసుకోవాలి బౌల్లోని వాటర్ పెట్టుకొని. ఆ వాటర్లోని మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అనమాట ఎంత వేస్తే అంత సరిపోతుందండి. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. పప్పు ఎంత అయితే షుగర్ అంతే వేసుకోవాలి. ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్లో ఈ షుగర్ అంతా కరిగినంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకునే బాగా మరిగించుకోవాలి. దీనిలో మనము ఇక్కడ మనం పప్పు అంతాను ముద్ద చేసి ఉంచుకున్నాం కదండి, దీనిని కొంచెం కరిగినంత వరకు, షుగర్ కరిగినంత వరకు ఉంచుకొని దీనిలో మనము ఈ పెసరపప్పు ముద్దనంతటిని యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇది ఫుల్ అయిపోయింది కదండి. నేనైతే మాత్రం 1 కేజీ తీసుకున్నాను కాబట్టి ఇంత బౌల్లో ఇలా చేశానండి. మీరు 1 గ్లాస్ అయినా 2 గ్లాసెస్ అయినా చూసుకొని క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలండి. 1 గ్లాస్ పొట్టుపప్పు అయితేనండి 1.5 వాటర్ అయితే వేసుకోండి. కరెక్ట్ చూసుకోండి. ఏమైనా తేడా వస్తే స్వీట్ టేస్ట్ పోతుంది, గట్టిగా అయిపోతుంది. 1 గ్లాసు నార్మల్ పప్పు అనుకోండి, దానికి 2 గ్లాస్ వాటర్. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మాత్రం మర్చిపోకండి ఈ పాయింట్ని. ఇకండి ఈ పప్పు అంతా వేసిన ముద్దంతా చూసారు కదండి ఎలా అయిందో, బాగా ఉడికిపోయింది చూసారా. ఇది బాగా సగంగా అయిపోయింది, ఫుల్గా వేసింది అంతాను. ఇలా ఉడకాలండి బాగాను. అడుగు బాగా అడుగు అంటిపోతూ ఉంటుందండి. దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. దీనిలోనని ఇలాచీ పౌడరు, ఇందులో షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టానండి. ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో స్వీట్లోని కంపల్సరీగా యాడ్ చేస్తాం కదా. అలాగే చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, అడుగంతా అంటుకుంటుందండి. దాన్ని బాగా టైట్గా ఉంటుందండి, బాగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా మీరు గ్యాప్ తీసుకోకుండా బాగా కలుపుతూ ఉంటూ ఉండాలండి. లేకపోతే మాడిపోతుందండి అడుగంతాను. నేను చాలా టైట్గా ఉంది, చాలాసేపు కలిపానండి. ఇగోండి ఇలా మనము చేయి పెడితే మనకి అంటకుండా ఉండాలి. అలా అయితే మనకి పెర్ఫెక్ట్గా ముద్ద అయిపోయినట్టు. ఇగోండి వాటర్ చిన్న తడి చేసుకొని ట్రై చేసి చూడండి, చెయ్యి ఇలా టచ్ చేయండి. ముద్ద మనకి అంటకూడదు. ఇగో ఇలాగా ఇలాగా నార్మల్గా చూసేటప్పుడు పెర్ఫెక్ట్గా అయ్యింది, మనకు ఉండలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక పళ్ళెంలో వేసుకున్నానండి నేను. ఒక ప్లేట్లోని, ఒక పెద్ద ప్లేట్లోని పల్చగా వేసుకోవాలండి దీన్ని. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనము చిన్న చిన్న షేప్స్ లాగా కట్ చేసుకోవాలి. చెక్కల్లాగా ఉంటుంది కదండి, అలాగా కట్ చేసుకోవాలి. పల్చగా చేసుకోవాలండి, పీసెస్ కట్ చేసుకుంటాం కాబట్టి. దీన్ని చిన్న వాటర్ చేయి తడి చేసుకొని, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్లో ఇలాగ చేయి తడి చేసుకుంటూ మొత్తం అంతటిని స్ప్రెడ్ చేస్తూ పల్చగా చేసుకోవాలి. మొత్తం అంతటిని నీట్గాను పళ్ళెం అంతటిని నేను ఎలా మొత్తం నీట్గా చేసేసాను, పళ్ళెం అంతటిని స్ప్రెడ్ చేసేసాను. అదంతాను పల్చగా చేసుకోవాలండి. అలా అయితేనే బాగుంటాయండి, మరీ లావుగా వచ్చేస్తాయి. కట్ చేసుకున్న తర్వాత పీసెస్ ఇలా పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా ఉన్నదాన్ని ఇగోండి కొంచెం చల్లారినాక దీన్ని ఇలాగా కట్ చేసుకోవాలండి. వేడిగా అయితే రాదండి, ముద్దలానే ఉంటుంది కాబట్టి. బాగా కొంచెం చల్లగా అయిపోవాలండి, రూమ్ టెంపరేచర్లా వచ్చేయాలి. నార్మల్గా అయిపోయిన తర్వాత దీన్ని మనము పీసెస్ కట్ చేసుకోవాలి. మనము స్క్వేర్ షేప్ అయినా డైమండ్ షేప్ అయినా మన ఇష్టమండి, మనకు నచ్చిన షేప్స్లోని ఇవి కట్ చేసుకోవాలి. ఇలాగా ఒక చాప్తో కానీ ఏదైనా దీంతోనే షార్ప్గా ఉన్న దాంతో ఇగోండి పీస్ చూసారా ఎలాగొచ్చాయి షేప్స్. ఇవి స్క్వేర్ షేప్లో నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా తీసుకోవాలండి, ఇలా తీస్తే ఇలా ఊడొచ్చేస్తాయి. ఇలా అయితే మనం ఇలా చేసినట్టయితే ఇది పెర్ఫెక్ట్గా మనకి ముద్ద ఉడికినట్టేనండి. మనం చేసింది పెర్ఫెక్ట్గా వచ్చింది అని తెలుస్తుంది వెంటనే, మీకు అర్థమవుతుంది. పీసెస్ని అన్నిటిని నేను విడిగా తీసేసి ఇగోండి ఇలాగా పళ్ళెంలో పెట్టుకున్నాను చూసారా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని బాగా ఆయిల్ మరిగిన తర్వాత 1 బై 1 చాలా స్లోగా వేసుకోండి. పల్చగా ఉన్న దాంట్లోనైతే కొంచెం ఎక్కువగా అవన్నీ వేసుకోవచ్చండి, ఇలా ఉడికించుకోవచ్చు.
ఫ్రై చేసుకోవాలి ఇలాగా. వీటిని వన్ బై వన్ వేసుకోండి. అలాగే ఇదంతటిని వేసుకోండి బౌల్ అంతాను. అన్నిను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ముద్దంతా లోపల ఉడకదండి. లేకపోతే ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇగోండి ఇలాగ చూసారు, ఇలా వేగాయి కదా. దీన్ని రెండవైపు కూడా బాగా తిరిగేసుకోండి, అలాగే స్లోగా వన్ బై వన్. లేకపోతే ముద్ద కింద అంటుకుంటుందండి. ఏమైనా ముందుగా తీసేసారనుకోండి, ముందుగానే తీసేస్తే వెంటనే ముద్ద అంటుకుంటుంది, ఆయిల్ అంతా విడిపోతుంది అది. అందుకోసము ఇది చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, రెండు వైపులు బాగా వేగింది. ఇలాగ ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. మీరు ఇలా వేయించుకోవాలండి. ఆయిల్ అయితే అసలు పీల్చుకోలేదండి నేను చేసిన వాటిలోనే, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే మాత్రం. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ స్వీట్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇగోండి సెకండ్ టైం కూడా ఇలాగే ఉన్న వాటిని ఇలా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చంద్రకాంతలు రెడీ అయిపోయాయి, చాలా సింపుల్గా అయిపోయాయండి. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేసి చూడండి, ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన స్వీటు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.